భారీ వర్షాలకు నేషనల్ క్యాపిటల్ రీజియన్ తడిసి ముద్దైంది. ఢిల్లీ, నోయిడా, గురుగ్రామ్లలో రాత్రంతా కుండపోత వాన కురిసింది. దీంతో ఎక్కడ చూసినా వర్షపు నీళ్లే కనిపిస్తున్నాయి. రోడ్లు చెరువుల్లా మారాయి. గురుగ్రామ్ సిటీలోని అనేక ఏరియాల్లో మోకాళ్ల లోతు నీరు చేరింది. రోడ్లపై ఉన్న అనేక వాహనాలు నీటిలో మునిగిపోయాయి. సదరన్ పెరిపెరల్ రోడ్డు మొత్తం నదిలా కనిపిస్తోంది. రోడ్డుపై భారీగా వరద పారుతోంది. ఢిల్లీలోని రోడ్లన్నీ నీటితో నిండిపోయాయి. పాలెం ఏరియాలో రోడ్డుపైనే మోకాళ్ల లోతు నీళ్లు ఆగిపోయాయి. దీంతో వాహనాలు నెమ్మదిగా కదులుతున్నాయి. ప్రగతి మైదాన్ ఏరియాలోనూ అదే పరిస్థితి ఏర్పడింది. రోడ్ల మీద భారీగా నీళ్లు ఉండటంతో వాహనదారులు కష్టాలు పడుతున్నారు. ఐటీఓ ఏరియాలోనూ వర్షపు నీటితో రోడ్లు నిండిపోయాయి. రాజధానిలో ఎడతెరిపి లేని వర్షం కారణంగా యమునా నదిలోకి భారీగా నీరు చేరుతోంది. దీంతో పరివాహక ప్రాంతాల ప్రజలను అలర్ట్ చేశారు. ఇక హర్యానాలోని అంబాలాలోనూ భారీ వర్షం కురిసింది. మరోవైపు గుజరాత్లోని వల్సాడ్లో కురిసిన అతి భారీ వర్షం సిటీని అతలాకుతలం చేసింది. సిటీ మొత్తం నీట మునిగింది. ఇళ్లలోకి వర్షపు నీరు చేరటంతో జనం కష్టాలు అన్నీ ఇన్ని కావు. వల్సాడ్లో జనజీవనం మొత్తం స్తంభించింది. సిటీ బోసిపోయింది. జనం బయటకు రాలేని పరిస్థితి ఏర్పడింది. పంజాబ్లోని పటియాలాలో భారీ వర్షం కురిసింది. బెంగాల్లోనూ సమృద్ధిగా వర్షాలు కురుస్తున్నాయి. ఇక నిన్న రాత్రి నుంచి దేశ రాజధాని ఢిల్లీలో కుండపోతగా వర్షం కురుస్తోంది. దీంతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. రోడ్లపై వర్షపు నీరు ప్రవహించడంతో ట్రాఫిక్ జామ్ అయింది. ఢిల్లీతో పాటు గురుగ్రామ్, గజియాబాద్లోనూ భారీగా వర్షం కురిసింది. మరిన్ని వివరాలు అశోక్ అందిస్తారు. అశోక్, ఓవర్ టు యూ. దేశ రాజధాని ఢిల్లీలో నిన్నటి నుంచి జోరు వాన కురుస్తా ఉంది. లోతట్టు ప్రాంతాలు అన్ని జలమయమయ్యాయి. మొత్తంగా చెప్పాలంటే ఉత్తర భారతదేశంలో దాదాపు గత 2 రోజుల నుంచి వర్షం కురుస్తుంది. ఢిల్లీలో మాత్రం నిన్న రాత్రి నుంచి కుండపోత వర్షం కురుస్తుంది. ఈ నేపథ్యంలోనే లోతట్టు ప్రాంతాలన్నీ జలమయ్యాయి. ముఖ్యంగా ఢిల్లీ బార్డర్లో అయిన హర్యానాకు సంబంధించిన గురుగామ్ కానీ, ఫరీదాబాద్ కానీ, గజియాబాద్ లాంటి ప్రాంతాల్లో ఎక్కువ భారీ వర్షం కురడంతో అక్కడ లోతట్టు ప్రాంతాలు మునిగాయి. ఢిల్లీలో కూడా అక్కడక్కడ కొన్ని ప్రాంతాల్లో లోతట్టు ప్రాంతాల్లో భారీ వర్షం పడడంతో కొన్ని వాహనాలు కూడా మునిగిపోయిన సందర్భాలు ఉన్నాయి. సో మనం ప్రస్తుతము సెంట్రల్ ఢిల్లీలో ఉన్నాం. ఇక్కడ నిన్న ఉదయం నుంచి కానీ రాత్రి నుంచి విపరీతమైన వర్షం కురుస్తుంది. ఈ వర్షం ఇంకా 2-3 రోజులు పడే అవకాశం ఉందంటూ వాతావరణ శాఖ తెలిపింది. నిన్న మొన్నటి వరకు విపరీతమైన ఎండలు కొట్టాయి, విపరీతమైన వేడి కొట్టింది. ఈ వర్షం కురడంతో ఢిల్లీ వాసులు చాలా సంతోషంగా ఉన్నాయని చెప్పుకోవచ్చు. ఎందుకంటే కాస్త ఉపశమనం నమ్మించింది. చాలా విపరీతమైన వేడి, హ్యూమిడిటీ ద్వారా ఢిల్లీ ప్రజలు చాలా ఇబ్బంది పడ్డారు. ఈ వర్షం వల్ల కాస్త ఉపశమనం లభించని చెప్పుకోవచ్చు. ఇంకా రాబోయే 2-3 రోజుల్లో ఇలానే వర్షాలు కురుస్తాయి, ఇలానే వాతావరణం నుంచి ఇంకా వర్షాలు ఎక్కువగా పడే అవకాశం ఉందని చెప్తున్నారు. ఉత్తర భారతదేశం, ముఖ్యంగా హర్యానా, మధ్యప్రదేశ్, అదేవిధంగా ఉత్తరప్రదేశ్, పంజాబ్ ఇలాంటి రాష్ట్రాల్లో వర్షాలు కురుస్తుంది. ఢిల్లీలో అయితే గత నిన్నటి నుంచి రాత్రి నుంచి కుండపోత వర్షం కురుస్తుంది. చాలా లోతట్టు ప్రాంతాలు మునిగిపోయాయి. ఇంకా రాబోయే 2-3 రోజుల పాటు ఇలాంటి వర్షాలే కురుస్తాయంటూ వాతావరణ శాఖ తెలిపింది. కాబట్టి ఢిల్లీ ప్రభుత్వం కూడా అప్రమత్తమైంది. ఏదైతే లోతట్టు ప్రాంతాలు ఉంటే ఏదైతే మునిగిపోతుందో వాళ్ళని అలర్ట్ చేసింది. ముఖ్యంగా యమునా తీరం, ఏదైతే యమునా ఢిల్లీ మధ్యలో ఉంటుంది నది, కాబట్టి ఆ యమునా తీరం నుంచి ఖాళీ కూడా చేయించారు చాలామందిని. సో ఎప్పటికప్పుడు ఢిల్లీ ప్రభుత్వం అలర్ట్ అయింది. ఎన్డీఆర్ఎఫ్ బృందాలు కూడా ఎక్కడైతే లోతట్టు ప్రాంతాలు మునిగే ప్రాంతాలలో అక్కడ అలర్ట్ చేసింది. సో ఏదైనప్పటికీ ఢిల్లీలో నిన్న మొన్న గత 4 రోజుల నుంచి విపరీతమైన వేడి ఉక్కపోతుండే ఈ వర్షం ద్వారా కాస్త ఢిల్లీ వాసులకు మాత్రం ఉపశమనం కలిగిందని చెప్పుకోవచ్చు. కెమెరామెన్ నాగరాజ్తో అశోక్, బీ6 న్యూస్, న్యూఢిల్లీ.